హలో నమస్తే. ఇవాళ నేను మీకు ఒక సూపర్ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నానండి. దానివల్ల హెయిర్ గ్రో అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ని నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను, అదే మీ అందరితో షేర్ చేస్తాను. సో మీ అందరికీ తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్కి ఎంత ఉపయోగపడతాయో. సో వాటిని నేను 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్కి 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి అనుకోండి, మనం హెయిర్కి ఫేస్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చండి, చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ వాటర్ని మంచిగా బాయిల్ చేసుకుంటాను. అంటే మనకి వాటర్ కొంచెం జెల్ ఫామ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ అయినా అలానే బాయిల్ చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా జెల్ ఫామ్ అవుతుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారే అంటే మరీ థిక్గా అవుతుంది. ఈ జెల్ అనేది మనకి అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా మంచి యూజెస్ ఉంటాయి. ఒకసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మనం దాన్ని కలుపుతూ ఉండాలి. సో దట్ మనకి ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యి జెల్ బాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే ప్యాక్ ఏంటంటే, మనం వీక్లీ 2 టైమ్స్ అన్నా యూస్ చేసామంటే చాలా మంచిగా హెయిర్ గ్రో అవుతుంది అండ్ థిన్గా ఉన్న హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుందండి. దీంతోపాటు చేయవలసింది ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఆయిల్ కూడా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ నేను ఈ జెల్ని అప్లై చేసుకుంటూ హెయిర్ ఫాల్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. మొత్తానికైతే ఇక్కడ జెల్ మొత్తం బాగా ఉడికిపోయింది కదా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఫ్లాక్సీడ్ జెల్తో నేను ఆల్రెడీ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపించానండి. అది చాలామందికి నచ్చింది. మీకు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా మస్ట్ ట్రై అండి. అది పింపుల్స్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం బాయిల్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత 1 కప్ తీసుకున్నాను. అందులో నా 1 క్లాత్ స్ప్రెడ్ చేసి ఈ జెల్ని నేను మొత్తం స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేడిగానే ఉంది జెల్ అయితే. నేనైతే పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయలేక ముందే తీసేస్తున్నాను. మీరు అలా చేయకండి, పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. సో దట్ జెల్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. సో నా హెయిర్కి అయితే ఇది సరిపోయిందండి. చూసారు కదా జెల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లోకి నేను ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. లేదు కలొంజి ఆయిల్ ఉంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇది మనము ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉత్తది పట్టించుకున్నామంటే జెల్ అనేది హెయిర్ అనేది బాగా రఫ్గా అయిపోతుందండి. సో అలా కాకుండా షైనింగ్గా ఉండాలి అంటే మనం ఆయిల్స్ కానీ లేదంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా లావెండర్ ఆయిల్ కానీ ఇవి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎవ్రీ టైమ్ అప్లై చేసుకున్న ప్రతిసారి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అదేంటి అంటే కలొంజి సీడ్స్ పౌడర్ అనమాట. నాకు ఎందుకో అది చాలా హెయిర్ ఫాల్కి చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి. అది ఎప్పుడు అప్లై చేసినా కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అందుకే నేను జనరల్గా ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా అందులోకి కలొంజి పౌడర్ అనేది కంపల్సరిగా యాడ్ చేస్తాను. మీరు కావాలి, మీకు బాగా సూట్ అవుతుంది అనుకుంటే యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేదు మాకు సూట్ కాదు అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి. సో నేను ఇది లాస్ట్ టైం అంతకుముందు పెట్టుకున్నప్పుడు చేసిన వీడియో అనమాట. జస్ట్ నార్మల్గా డే ఇన్ మై లైఫ్లో చేశాను అది. బట్ ఇది మాత్రం స్పెషల్గా ఈ వీడియో కోసం చేశాను. ఈ వీడియోలో అయితే కలొంజి పౌడర్ అయితే నేను వేయలేదు. బట్ సేమ్ జెల్ ఒకటే అప్లై చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా జెల్ ఎలా ఉంటుందో, చాలా స్టిక్కీగా ఉంటుంది, పట్టించుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందండి. అస్సలు చేతికి రాదు, స్పూన్కి అంటుంది అనమాట అది. సో దాన్ని కొంచెం కష్టపడి మనం అప్లై చేసుకున్నాము అంటే అప్లై చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం కొంచెం మసాజ్ మంచిగా చేసుకోవాలి. అలానే మనకి స్కాల్ప్కి తగిలేలాగా అప్లై చేసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం కాసేపు మంచిగా మసాజ్ చేసుకున్నాము అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత 30 to 45 మినిట్స్ అనమాట ఆర్ఎల్స్ మనకు అది డ్రై అయ్యేంత వరకు అప్లై చేసుకోవాలి. అలానే పెట్టేసుకోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో అండ్ కొంచెం షాంపూ వేసుకుని వాటర్లో షాంపూ వేసుకొని కలుపుకొని దాంతో మనం వాష్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోలేదు, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోలేదు అంటే మీరు డైరెక్ట్ వాష్ చేసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ వేసుకుంటే మాత్రం జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం షాంపూతో వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే పూర్తిగా డ్రై అయిపోయింది, తడి ఏమంటట్లేదు. సో ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట హెయిర్ అనేది.
ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ ఒక వన్ టు టూ మంత్స్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఐ థింక్ మీరు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ కూడా చూసే ఉంటారు, మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.